బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ సామిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50 లక్షల రూపాయల విలువైన టేకు కర్ర దగ్ధమైంది. సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ సామిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50 లక్షల రూపాయల విలువైన టేకు కర్ర దగ్ధమైంది. సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ సామిలో ఓ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50 లక్షల రూపాయల విలువైన టేకు కర్ర దగ్ధమైంది. సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ చెప్పండి, అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగింది, అసలు ఎలా జరిగింది, ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? అంటే ముఖ్యంగా హరిత కొరుట్ల పట్టణం గడి బూజ్ వద్ద ఈ ఘోర అగ్ని ప్రభావం సంభవించింది. సూక్ష్మ కట్టె మిషన్ లో ఒకసారి తెల్లగిన మంటలతోని సుమారు 50 లక్షల రూపాయల విలువ గల టేకు దహనం అయిపోయింది. అయితే సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. మొత్తంగా అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, షార్ట్ సర్క్యూట్ తోటి జరిగిందా లేకుంటే ఇంకే విధంగా జరిగిందనే ఆరోపణ తీస్తున్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్నారు. ఏం జరిగిందనేది ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 50 లక్షల రూపాయల టేకు అంటే ఇది చాలా పెద్ద టింబర్ డిపో అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాదంతో అంటే చుట్టుపక్కల మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో ఆ నష్టం ఆ టింబర్ డిపో వరకే పరిమితమైందని చెప్పేసి ఒక ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 50 లక్షల రూపాయల విలువ గల టేకు దహనం కావడంతో మొత్తంగా ఆ వ్యాపారులు ఆ యజమానులు మొత్తం లబోదిపోమంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది హరిత.